हाय फ्रेंड्स अंदर की नमस्कार नैन मीदूर चुनाव डीएसपी टेक तेलुगु फ्रेंड्स इवाल्टि मन वीडियो वेसर की मनी संपादन मेरा अने टापिक तो अच्छे मे मुझे वचैन सो दाने कोसम कष्ट अवसरगा क्रोत ऐप डोन ऐपे स्ट्रगल अवसर अच्छे अंदर की तेस ऐप चाल वर का कुंदर की तेवच्छ को तेवु सो तेवने वाले वीडियो चुनाव सो దాని కోసం అయితే అందరూ ఈ విధంగా అయితే ఎండ్ వరకు అయితే తప్పనిసరిగా చూడండి. సో అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సో ఇలాగే మేము మీకోసం అయితే చాలా వీడియోస్ అయితే తీసుకొస్తాము ఫ్యూచర్లో. సో దానికైతే మీకు సపోర్ట్ అయితే కావాలి. సో ఈ ఆలోచన చేయకుండా మనం ఈ టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ అప్లికేషన్ సంబంధించింది అందరికీ తెలిసిందే ఎంఎక్స్ ప్లేయర్ గురించి. ఎంఎక్స్ ప్లేయర్లో మనం మనీ అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఎలాగంటే గేమ్ ఆడొచ్చు అన్నమాట. గేమ్ ఆడైతే దాంట్లో మనీ అయితే మనం ఎర్న్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎంతగానో ఎర్న్ చేసుకోవచ్చు అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టు మాత్రం 1000-2000 ఆ రేంజ్ అయితే అనుకోకండి. మన పేటీఎం వాలెట్ చేస్తే ఫర్ మన రీఛార్జ్ పర్పస్ అనుకోవచ్చు. సో చాలామంది ఈ అప్లికేషన్ అంటే ఈ ట్రిక్ ఈ దీంట్లో గేమ్స్ ఆడి 1000-1500 ఈ విధంగా కూడా సంపాదించేటోళ్ళు ఉన్నారు. కాకపోతే దాంట్లో మీరు పెట్టే ఇంట్రెస్ట్ బట్టి అయితే ఇంట్రెస్ట్ బట్టి మీ టైం బట్టి ఇక దాని మీద అయితే మీరు డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం మీరైతే ఫస్ట్ కొద్దిసరికి మన ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేద్దాం. టాపిక్ వెళ్ళిపోయాం మీరు ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేయగానే మనకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మేము మనకు అందరూ తెలిసిందే. సో దాని తర్వాత మన కింద మనకు ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. లోకల్ వీడియోస్ గేమ్స్ మ్యూజిక్ సెర్చ్ అని దాంట్లో మన గేమ్ అయితే టైప్ చేసినట్టయితే మనకైతే ఏ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను మీకు ముందుగానే చెప్తున్నాను, నా ఇక్కడ పైన మీరు బాటం చూసుకున్నట్టయితే నాకు క్యాష్ వచ్చేసరికి 2424 అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఇంకోటి వచ్చేసరికి మనకి 13 రూపీస్ అయితే మన నా వాలెట్లో అయితే ఉండడానికి జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ 13 రూపీస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో మనకు మినిమం వచ్చేసరికి 5 రూపీస్ అయితే ఉండాలి. 5 రూపీస్ తర్వాత మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఏ అకౌంట్ అయితే పేటీఎంకి. పేటీఎం కూడా మనకు పేటీఎం ఉన్న నెంబర్ మాత్రం ఇక్కడైతే మనం ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా అయితే సేవ్ అయిపోతుంది. తర్వాత మనం మనీ చెక్అవుట్ చేసేటప్పుడు మనకైతే ఈజీ ఉంటుంది ఎలాంటి కలెక్షన్ చేయకుండా. ఇంకోటి అయితే నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఒకటేసారి అయితే నెంబర్ అయితే యాడ్ చేయొచ్చు, మళ్ళీ యాడ్ చేయలేం. సో అది మాత్రం జాగ్రత్తగా ఫస్ట్ మీ పేటీఎం వాలెట్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఓటీపీ అయితే అది క్లిక్ అయిపోయి మనకైతే యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా అయితే. సో దీంట్లో మీరు ఏం చేయాల్సింది అయితే పెద్దగా ఏమి ఉండదు. సో మీరు చూడొచ్చు మనం డైలీ ఆడే గేమ్స్ అని అనుకోవచ్చు. చాలా లూడో కానీ ఈ బబుల్ బ్లాస్ట్ కానీ ఇవైతే మనం డైలీ ఆడే గేమ్స్ అనుకోవచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గేమ్స్ ఆడి మీరు డైలీ ఇక మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఆడాలనిపిస్తే ఆడచ్చు, లేకపోతే మీ ఇష్టం అది. సో దీంట్లో మీరు ప్రతి ఒక్క గేమ్ మీరైతే ఆడొచ్చు ఫ్రెండ్స్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీరైతే దీంట్లో అయితే ఆడొచ్చు గేమ్ ప్రతి ఒక్కటి అన్ని అయితే అన్నిట్లో అయితే మీరు మనీ అయితే సంపాదించవచ్చు. కాబట్టి మీరు కింద చూసారు చూసారు కింద లాస్ట్ స్కోర్ చేసినట్టయితే మనకైతే క్విజెస్ అయితే ఉండడం అయితే జరుగుతున్నాయి. ఒక 4-5 క్విజెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ గేమ్ ఆడడం కంటే నన్ను అడితే మాత్రం ఈ క్విజెస్ అయితే చాలా బెటర్ ఆప్షన్ అనొచ్చు. ఎందుకంటే మనకి ఇది మినిమం 10-15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు టైం అయితే ఇస్తారు, 1 మినిట్ 2 మినిట్స్ ఇస్తారు. సో ఆ టైం వరకు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అయితే అడగడం అయితే జరుగుతుంది. వాటిలో మీరు ఎంత స్పీడ్గా ఎన్ని పాయింట్స్ తోటి మీరు లీడ్లో ఉంటే దాన్ని బట్టి మీకైతే మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క గేమ్ మీరైతే చాలా సింపుల్గా ఆడొచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఈ బబుల్ బ్లాస్ట్ చూసుకున్నట్టయ్యేసరికి మనకి అది మాత్రం డైలీ ఆడుకునే గేమ్ అని చెప్పి చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు. సో అదే గేమ్ మనం ఇక్కడ ఆడినట్టయితే మనకైతే మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి మనకు లూడో, చాలామంది అయితే ఈ లూడో అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో ఫ్రెండ్స్ లూడో సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆడే బదులు ఇక్కడ ఆడచ్చు అది కూడా. సో దాన్ని కూడా మీరైతే 1 రూపాయి అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మెంబర్షిప్ లాంటివి ఏమైతే ఉండదు. సో ఫ్రెండ్స్ అదే ఇంట్రెస్ట్ బట్టి అదే ఇక్కడ ఆడింది అనుకోండి, మీకైతే మనీ అయితే 100% అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఫేక్ అయితే కాదు, 100% వస్తుంది. కింద స్క్రోల్ కింద చూసుకోవచ్చు మీరు, స్క్రోల్ అవుతూ ఉన్నది మనకి ఇక్కడ పాయింట్స్ వస్తున్నాయని అంటే పాయింట్స్ గెలుచుకున్నారని మనీ గెలుచుకున్నారని అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ గేమ్ గురించి చెప్పినట్టు చూసుకున్నట్టేసరికి మనకైతే ఈ గేమ్ వచ్చేసరికి ఒక కాంటెస్ట్ లెక్క అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకైతే 10 అవర్స్ అని ఇస్తారు, లేకపోతే 3 అవర్స్, 4 అవర్స్, 2 అవర్స్ ఇక వాళ్ళ ఇష్టం. ఏ గేమ్ని అయితే ఎంత టైం ఇస్తారో మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం, ఇక వాళ్ళు ఇచ్చే టైం బట్టి ఉంటుంది.
దాంట్లో మీరు లీడింగ్ పొజిషన్లో, ఎంత లీడింగ్ పొజిషన్లో మీరు మీ స్క్రోల్ మీ పాయింట్స్ కానీ మీ స్కోర్ కానీ ఎంత లీడింగ్లో ఉంటే మీకు అంత మనీ అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే మీకైతే మినిమం 7 రూపీస్, 10 రూపీస్ కూడా రావచ్చు మీ స్కోర్ చూసుకొని, స్కోర్ చూసుకునేసరికి అయితే. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఏ విధంగా అయితే నేను ఆడుతున్నానో అదే విధంగా మీరు ఇప్పుడు ఈ నేను ఆడుతున్న గేమ్లో మినిమం ఒక 1500 కానీ 1600 మీరు చేసినట్టయితే మీకు 100% అయితే మనీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంత విధంగా చాలా బిజీగా మీరైతే ఈ గేమ్స్ అయితే ఆడవచ్చు. ఇక్కడ మీ లీడర్ బోర్డ్ పొజిషన్ చూడొచ్చు ఒకసారి. లీడర్ పొజిషన్ మనకు వచ్చేసరికి ఈయన 6000 చేశాడు, ఈయనకు 7 రూపీస్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో అది ఎంతవరకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడొచ్చు నేను ఇవాళ ఆడిన గేమ్ కంటిన్యూ ప్లేయింగ్ అని చూసారా, అది ఇంకా 4 అవర్స్ 29 మినిట్స్ అయితే ఉంది. దాంట్లో మనకి ఇప్పుడు ఆయన 9000 చేసిన, ఆయన 6000 చేయొచ్చు, అట్లా అట్లా ఆ విధంగా ఎంత స్కోర్ అయితే మనం చేస్తామో అంత స్కోర్ తోటి మనకైతే మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనీ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎంత సంపాదించారు అనుకోండి అదైతే తొందరగా మన వ్యాలెట్లది ఈ వ్యాలెట్లు అయితే పడిపోవడం అయితే జరుగుతుంది. సో నేను ఆల్రెడీ కొన్ని గేమ్స్ అయితే ఆడాను చూడొచ్చు మీరు. నేను ఇవాళ మైల్ స్టోర్ అని ఇట్లా మామూలుగా కొన్ని ఇట్లా శాంపుల్గా అయితే ఆడాను ఈ మొబైల్లో. నేను ఇంకో మొబైల్ ఆడాను, దాంట్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించచ్చు కానీ నేనైతే చూపించలేను. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే మనం, నేనైతే ఒకసారి దీంట్లో ఈ నెంబర్ నేను నాకు తెలియనప్పుడు నేనైతే ఈ నెంబర్ తోటి అయితే లాగిన్ అయిపోయినాను. కాబట్టి ఈ నెంబర్ తోటి నేను నాదైతే పేటిఎం వాలెట్ లేదు, అందుకే దాంట్లో కొద్ది ప్రాబ్లం అయింది. సో చూడొచ్చు మనం వచ్చే ఫ్యూచర్లో కూడా మనకైతే వీళ్ళు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా తీసుకొస్తాం ఫెసిలిటీస్ అనేది వీళ్ళైతే కొద్దిగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, పెద్దగా కష్టమైతే కాదు నన్ను అడిగితే మాత్రం. చాలా బిజీగా మీరు ఇంటి కాడ మీ ఇంట్రెస్ట్ బట్టి మీ ఆడాలనుకుంటే మనీ సంపాదించాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు. సో ఇంతే కదా ఈ వీడియో వచ్చేసరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ, ఐ సీ యూ మై నెక్స్ట్ మై వీడియో, బై బై.